వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గెలుపును ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇది కాంగ్రెస్ కు సిట్టింగ్ సీటు. ఇక్కడ గెలవడం ఆ పార్టీకి ఎంతో ముఖ్యం. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ఆయన తన ప్రతిష్టను నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక. ఇక్కడ గెలిస్తేనే కొత్త పార్టీకి నైతిక బలం చేకూరుతుంది. దీంతో మూడు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నికని ఖచ్చితంగా గెలుచుకొని తీరాలని చెప్పి అన్ని పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. మునుగోడులో మూడు పార్టీలు బలంగా కనబడుతున్నాయి. ఎవరికి విజయం దక్కుతుందో అంచనా వేయలేని పరిస్థితి. అందుకే ఎవరికి వారు మునుగోడుని సొంతం చేసుకోవడానికి తమదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో పార్టీలు అప్పుడే ఓటర్లను ఆకర్షించే విధంగా ముందుకెళ్తున్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ తెలంగాణలో ఇటీవల జరిగిన మూడు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల టిఆర్ఎస్ ఓడిపోవడం ఆ పార్టీని కొంత నిరాశకు గురిచేసింది. రీసెంట్ గా హుజూరాబాద్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటమితో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో ఏడాదికి పైగా గడువు ఉంది. ఈలోపు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితం నిదర్శనంగా చూపించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. దసరా పండుగ, బీఆర్ఎస్ ప్రకటన పూర్తవడంతో ఇక టిఆర్ఎస్ నాయకులు కూడా మునుగోడు గోదాలోకి దిగిపోయారు. నియోజకవర్గంలోని ఒక్కో ఎంపీటీసీ పరిధిని ఒక్కో యూనిట్ గా విభజించి ఆ యూనిట్ల బాధ్యతలను ఒక్కో నేతకు అప్పగించారు. మొత్తం 86 యూనిట్లుగా నియోజకవర్గాన్ని విభజించింది. ఒక యూనిట్ కి సీఎం కేసీఆర్, మరొక దానికి కేటీఆర్, ఇంకొక దానికి హరీష్ రావు, అలాగే 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, కేసీఆర్ పాలన పట్ల సంతోషంగా లేరని, అందుకే ప్రత్యామ్నాయంగా తమను గెలిపించారనే ప్రచారాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే గ్రామ గ్రామం తిరిగేస్తున్నారు. ఈయనకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలు మునుగోడులో మకాం వేశారు. ఇక తాజాగా బండి సంజయ్ మునుగోడులో ఉన్న బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటర్ను 1-4 సార్లు కలవాలని సూచించారు. ఇక ఓటుకి 30,000 ఇచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. పార్టీ కోసం పనిచేసి కార్యకర్తల బలం ఉంది. కానీ బీజేపీకి బలం ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే. కమలం పార్టీకి నియోజకవర్గంలో నాయకులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే కార్యకర్తల బలం తక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికీ బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నాయకుడి ద్వారా ఎన్నికల్లోకి వెళ్లి గెలిచేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. కేవలం బీజేపీ మాత్రమే కాదు, టిఆర్ఎస్, కాంగ్రెస్ కూడా తమ వ్యూహాలకు పదును పెట్టాయి. మరోవైపు కాంగ్రెస్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు బాధ్యతలను తమ భుజంపై వేసుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న క్రమంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించడంతో ఆ యాత్రను ఈ ఎన్నికల కోసం ఉపయోగించుకునేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి నియోజకవర్గాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఈమెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. మొత్తానికి మూడు పార్టీలు మునుగోడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఇక్కడ గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీల అభ్యర్థులు కూడా ఓటుకు భారీగానే ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో మరో కాస్ట్లీ ఎన్నికగా మునుగోడు నిలవనుంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో
టిఆర్ఎస్ ఓడిపోవడం ద్వారా ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గదు. ఒకవేళ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యపై ఎటువంటి ప్రభావం చూపదు. హస్తం పార్టీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఖాతాలోంచి ఓ ఎమ్మెల్యే స్థానం తగ్గుతుంది. కాంగ్రెస్ మినహా ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు పెరుగుతుందే తప్ప నష్టపోయేది ఏమీ లేదు. క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ బలంగా ఉండడంతో పాటు ఇక్కడి ప్రజలు పార్టీపై సానుకూలంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గంలోని ప్రజల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎనలేని అభిమానం ఉండడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల్లో రాజగోపాల్ రెడ్డిపై పెద్ద వ్యతిరేకత లేదు. ప్రజలు ఆపదలో ఉంటే తనకు తోచిన సాయం చేస్తారని, వ్యక్తిగతంగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారని కాంగ్రెస్ పార్టీలో చాలామంది రాజగోపాల్ రెడ్డితోనే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్తో గెలుస్తారా లేదా అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. కాంగ్రెస్ శ్రేణులు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపకపోతే మాత్రం హస్తం పార్టీ ఈ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు స్థానంలో నిలిచే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటు వేసిన వాళ్ళు రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తే మాత్రం హస్తం పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టిఆర్ఎస్ పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయితే మాత్రం ఇక్కడ బీజేపీదే పై చేయి అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజగోపాల్ రెడ్డిపై వ్యక్తిగత అభిమానాన్ని పక్కన పెట్టి తాము కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకుంటే మాత్రం కారు పార్టీకి తిరుగుండదనే చెప్పుకోవాలి. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఎవరు గెలుపొందుతారనేది నవంబర్ 6వ తేదీనే తేలే అవకాశం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.